జై శ్రీమన్నారాయణ. ప్రతి ఇంట్లోనూ కూడా వేసుకునే సోఫా సెట్లు కావచ్చు, చైర్స్ కావచ్చు, లేదంటే దివాన్ కాట్లు కావచ్చు, వేసుకునే దిశను బట్టి కూడా మనం చాలా చాలా కష్టాలు వస్తుంటాయండి. ఎందుకని అంటే చాలామందికి, కొంతమందికి అంటే సిద్ధాంతాలు కూడా చెప్పారు అని అంటున్నారు, మరి అలా ఎలా చెప్తున్నారో నాకైతే తెలియదు కానండి. ఎప్పుడూ కూడా హాల్లో వేసుకునే దివాన్ కాట్లు కావచ్చు, సోఫా సెట్లు కావచ్చు, చైర్స్ కావచ్చు, ఎటు పక్కకు వేసుకుంటే మనకి బాగుంటుంది అంటే ఇంటి యజమాని మీద బరువు పడకుండగా సుఖ సంతోషాలతోటి అతను ఏం తెచ్చుకున్నా కూడా సంపాదించుకున్నది అప్పు లేకుండా భార్య బిడ్డలను పెంచుకోవాలి అని అంటే గనక ఇంటి యజమాని మీద బరువు అనేది పడకూడదు. బరువు పడకూడదు అని అంటే ఎప్పుడైతే ఉత్తర దిశలోను తూర్పు దిశలోను బరువులు అనేవి ఉంటాయో ఆ ఇంటి యజమాని మీద పడి అంటే జీవితం మీద పడుతుందనే చెప్పొచ్చండి. ఎలాగా అంటే తనకి ఊపిరి చలపకపోవడం, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, మనీ లాక్ అయిపోవడం, రావాల్సిన డబ్బులు రాకపోవడం, భార్యాభర్తల మధ్యన గొడవలు రావడం, ఇలా ఒకటి కాదండి చాలా చాలా రకాల సమస్యలు అతనికి వస్తూ ఉంటాయి. ఎందుకని వస్తున్నాయి అంటే ఈశాన్యంలో కానీ తూర్పులో కానీ బరువులు ఉంటే, నేను చాలా ఇళ్ళకి నేను వాస్తు చూస్తానికి వెళ్ళినప్పుడు ఏంటమ్మా ఇటేసుకున్నారు, ఇటుకంతా ఖాళీగా వదిలేశారు కదా, దక్షిణం గోడ కానీ పనవట గోడ కానీ వదిలేశారు ఏంటమ్మా అంటే మా సిద్ధాంత్ గారు ఇలాగే వేసుకోమన్నారండి, అందుగురించే మేము టీవీ అటు పెట్టుకుంటున్నాము అనేసి చాలామంది దగ్గర నేను చూస్తాం వింటాం చూస్తున్నానండి. ఏంటి అంటే ఎవరైతే తూర్పు గోడకి ఆంచుకుని దివాన్ సెట్లు కానీ లేదంటే సోఫా సెట్లు కానీ వేసుకుంటారో వాళ్ళు చూసే దిశ అంటే చూసే ముఖం ఏంటవుతుంది అని అంటే పనవట వైపుకి అవుతుంది. ఎవరైతే ఉత్తరం గోడకు ఆంచుకుని వేసుకుంటారో వాళ్ళు కూర్చునే దిశ వాళ్ళకి ఏమవుతుందంటే దక్షిణం అవుతుందండి. అలా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మధ్యన అన్యోన్యత లోపించటము, పిల్లల ప్రవర్తనలో మార్పు రావడము, అలాగే పిల్లల వ్యసనానికి బానిసవడం, ఇలా ఎన్నో ఎన్నో రకాల సమస్యలు అనేవి వస్తాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే ఎవరి ఇంట్లో అయితే దక్షిణం పక్క గోడకి మీరు బరువులు, దివాన్ కాట్లు కావచ్చు, కుర్చీలు కావచ్చు, సోఫా సెట్లు కావచ్చు పెట్టుకుంటే మీకు చక్కగా హాయిగా సంతోషంగా జీవితం ఉంటుంది, అలాగే అప్పులు అవ్వడం అనేది జరగదు. అలాగే పనవట గోడకి కూడా చేర్చుకుని మీరు సోఫా సెట్లు కానీ దివాన్ కాట్లు కానీ కనుక పెట్టుకున్నట్టయితే ఉత్తరం తూర్పు ఖాళీ వస్తుంది కాబట్టి ఆ రకంగా పెట్టుకున్నా కూడా అప్పులు అవ్వకుండా చక్కగా ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా సుఖంగా మనశ్శాంతిగా బ్రతకడం అనేది ఉంటుంది. అప్పు ఉండొచ్చండి, అప్పు ఇవాళ కాకపోతే రేపైనా తీరుతుంది, కానీ వండుకున్న అన్నం తింటామో లేదో అనేటట్టుగా దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, అది చాలా విపరీతమైన మనస్తాపానికి గురి చేస్తుంది. కాబట్టి వండుకున్నది చక్కగా భార్యాబిడ్డలతో కలిసి తినాలి, సంతోషంగా ఉండాలి అంటే నేను చెప్పిన దిశలో కనుక మీకు చైర్స్ కానీ సోఫా సెట్లు కానీ దివాన్ కాట్లు కానీ ఉంటే కనుక మార్చేసుకోండి, మార్చుకుని చక్కగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. జయ శ్రీమన్నారాయణ.